వెల్కమ్ టు తెలుగు ఇగ్నైటింగ్ మైండ్స్ పాడ్కాస్ట్. డైలీ స్టాయిసిజంలో భాగంగా మనము హూ ఆర్ యూ అని ఒక ఈ యొక్క కొటేషన్ గురించి ఒకసారి మనం చూసుకుంటే, మార్కస్ అరేలియస్ గారు ఇచ్చినటువంటి ఈ కొటేషన్ని ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే, ఏ పర్సన్ హూ డస్ నాట్ నో వాట్ ద యూనివర్స్ ఈజ్ డస్ నాట్ నో వేర్ దేర్ ఆర్. అంటే ఎవరికైతే నాకు అసలు ఈ ప్రపంచం గురించి ఏం తెలియదు, ఈ ప్రపంచం ఎలా నడుస్తుందో ఇవేమి నాకు తెలియదు అనుకునే వాళ్ళు, వాళ్ళు ఎక్కడున్నారో వారికి తెలియదు అనమాట. అంటే వాళ్ళు ఏ స్టేజ్లో ఉన్నారు, ఏ సిచ్యువేషన్లో ఉన్నారో వాళ్ళకే తెలియదు. ఎ పర్సన్ హూ డస్ నాట్ నో దేర్ పర్పస్ ఇన్ లైఫ్ డస్ నాట్ నో హూ దే ఆర్ ఆర్ వాట్ ద యూనివర్స్ ఈజ్. అంటే ప్రతి ఒక్కరికి ఒక పర్పస్ అనేది ఉండాలి. అసలు నేను ఎందుకు పుట్టాను, నేను చేయాల్సిన పనులేంటి, ఇవన్నీ కూడా మనము ఆలోచించుకోవాలి. సో ఎవరికైతే పర్పస్ తెలియదో, వాళ్ళకైతే ఎందుకు పుట్టామనేది అయితే ఎవరికైతే తెలియదో, వాళ్ళకి వాళ్ళంటే ఎవరో తెలియదు, అలానే ప్రపంచం అంటే ఏంటో కూడా తెలియదు. సో ఇక్కడ హూ ఆర్ యూ అనే క్వశ్చన్ని మనము వాట్ ఆర్ యూ డూయింగ్, వేర్ ఆర్ యూ ఫ్రమ్, వీటితో మనము మేనేజ్ చేస్తామన్నమాట. అంటే ఎవరన్నా హూ ఆర్ యూ అని అడిగితే, ఐఎమ్ ఏ డాక్టర్, ఐఎమ్ ఎన్ ఇంజనీరు, ఐఎమ్ ఏ సాఫ్ట్వేర్ ఇంజనీరు, ఐఎమ్ ఏ డెవలపరు, ఇట్లా నువ్వు ఏం వర్క్ చేస్తావో నీ జాబ్ గురించే చెప్తావు, కానీ ఎగ్జాక్ట్గా అసలు నువ్వెవరు, నీకేం కావాలి, వాట్ ఆర్ ది థింగ్స్ యూ విష్ టు అకంప్లిష్ ఇన్ దిస్ లైఫ్, నీ డ్రీమ్స్, గోల్స్, వీటన్నిటిని కలిపి ఒక ఆన్సర్ని రెడీ చేసుకోవాలి. అంటే ఎవరిని అడిగితే చెప్పేదానికోసం కాదు, మీకై మీరు ఒక క్లారిటీతో ఉండాల్సిన అవసరము ఖచ్చితంగా ఉంది. ఎప్పుడైనా సరే డౌన్గా ఫీల్ అయినప్పుడు, డిప్రెస్గా ఫీల్ అయినప్పుడు మనకి అదేం కొత్త ఏం కాదు. మనం ఏదైనా ఒక కార్యము, ఒక గోల్ని కానీ ఒక షెడ్యూల్ని కానీ ఫాలో అవుతూ ఉన్నప్పుడు మధ్య మధ్యలో మనకి ఇట్లా మోటివేషన్ లెస్ అవ్వడము, డిస్కరేజ్ అవ్వడము, నెగిటివ్ థాట్స్ రావడము, ఇవన్నీ కూడా కామనే. అలాంటి టైంలో వాట్ ఈజ్ యువర్ ఇంటెన్షన్, వాట్ ఈజ్ యువర్ పర్పస్, వై ఆర్ యూ డూయింగ్ దిస్ అనేది ఆలోచించుకుంటే, అది ఎంత స్ట్రాంగ్గా ఉంటే అంత స్ట్రాంగ్గా మీరు బౌన్స్ బ్యాక్ అయ్యి మళ్ళీ యూ కెన్ గెట్ బ్యాక్ ఇన్ టు ద గేమ్. యాక్చువల్గా మనం చూస్తూనే ఉంటాము, ఏదన్నా ఒక కోర్స్ ఎందుకు తీసుకున్నావు, లేదంటే బీటెక్లో సివిల్ ఎందుకు తీసుకున్నావు, మెకానికల్ ఎందుకు తీసుకున్నావు, సిఎస్సి ఎందుకు తీసుకున్నావు, ఇంటర్లో ఎంపీసీ ఎందుకు తీసుకున్నావు అని అడిగితే అందరూ అదేగా తీసుకునేది, మా వాళ్ళు తీసుకున్నారు, మా బ్రదర్స్ వాళ్ళు తీసుకున్నారు, మా సిస్టర్స్ అది తీసుకున్నారు అని చెప్పేసి, కోర్సు నీ జీవితాన్ని మలుపు తిప్పేటటువంటి కోర్సు గురించి కూడా మీకు సొంత ఆలోచన లేకుండా పక్కవారి ఆలోచన ద్వారా, పక్కవారి చేష్టల ద్వారా మీరు కొంచెం దానికి ఇంప్లిమెంటేషన్ అయినట్టుగా తెలుస్తూ ఉంటుంది. కానీ తర్వాత మీకు ఇది అనవసరంగా చేశాము, వాళ్ళ మాటలేని, దీంట్లో ఏం పెద్ద ఫ్యూచర్ లేదు అని తెలుసుకున్న తర్వాత రిగ్రెట్ ఫీల్ అవ్వాల్సి వస్తుంటుంది. సో అందుకనే లైఫ్లో కొన్ని కొన్ని సంఘటనలు ఉంటాయి, వేర్ యు ఆర్ ఎట్ క్రాస్ రోడ్స్. అంటే టెన్త్ అయిపోయిన తర్వాత, ఇంటర్ అయిపోయిన తర్వాత, బీటెక్ అయిపోయిన తర్వాత, ఇట్లా జస్ట్ ఎగ్జాంపుల్గా ఎడ్యుకేషన్ పరంగా మాత్రమే చెప్తున్నాను, ఎట్ ఎనీవేర్ దెర్ విల్ బి సమ్ కైండ్ ఆఫ్ పాయింట్స్. అంటే ఏ రోడ్డు తీసుకోవాలి, స్ట్రైట్ రోడ్డా లేకపోతే లెఫ్టా రైటా అనేది మనం ఆలోచించుకోవాలి. ఏ రోడ్లో వెళ్తే మనకి బెనిఫిట్స్ ఉన్నాయి, ప్రోస్ అండ్ కాన్స్ లెక్కేసుకొని ప్రాక్టికల్గా రానున్నటువంటి 5 ఇయర్స్లో నన్ను నేను ఎక్కడ చూసుకోవాలనుకుంటున్నాను, మీ ప్రయారిటీస్ ఏంటి, మీ top 5 priorities లిస్ట్ డౌన్ చేయండి. top 5 priorities లిస్ట్ డౌన్ చేసి, లిస్ట్ చేసిన తర్వాత నుంచి ఏదన్నా ఒక పని మీరు చేస్తూ ఉన్నప్పుడు, ఈ పని ఈ 5 priorities ఉందా లేదా, లేదు అనుకుంటే ఆ పని చేయడం మానేసేయండి, వదిలేసేయండి. అంటే అది ఒక హ్యాబిట్ కానీ ఏదైనా కానీ, పని కానీ ఏదైనా కానీ. సో అందరిలో ఒకళ్ళ కాకుండా మీకంటూ ఒక ప్రత్యేకతను ఏర్పరచుకొని మీ ఓన్ థాట్స్ ద్వారా, అంటే మీ యొక్క సెల్ఫ్ డెసిషన్స్ ద్వారానే మీరు అన్నీ కూడా లైఫ్లో చేస్తున్నారు అని మీకు కలగాలి. రేపొద్దున మీరు ఒక ఓన్ డెసిషన్ తీసుకున్న తర్వాత, మీరు ఆలోచించి బాగా ఆలోచించి ఒక స్ట్రాంగ్ డెసిషన్ తీసుకున్న తర్వాత, పొరపాటున ఏదైనా మిస్టేక్ అయ్యి లేదంటే ఇంప్లిమెంటేషన్ అవ్వకపోతే, ఫైనల్గా రిజల్ట్ రాకపోతే, అప్పుడు దేర్ ఈజ్ నో వన్ యూ కెన్ బ్లేమ్ అదర్ దెన్ యువర్ సెల్ఫ్. సో అప్పుడు రిగ్రెట్ ఏమి ఉండదు అన్నమాట.
ఎందుకంటే అట్లీస్ట్ ఇది మై ఓన్ డెసిషను అని చెప్పి మీకు అనిపిస్తూ ఉంటుంది. సో ఎవరన్నా కనుక హూ ఆర్ యూ అని అడిగితే వర్కు పరంగా వాటి పరంగా ఒక డైమెన్షన్లోనే మాత్రం కాకుండా అన్ని డైమెన్షన్స్లో కవర్ చేసేటట్టుగా మీరు చెప్పాలి. మీ పక్కనున్న వారికి మీరు ఒక ఎగ్జాంపుల్ లాగా మారాలి, ఒక రోల్ మోడల్ లాగా, ఒక ఇన్స్పిరేషన్ లాగా మారాలి. ఎలాగంటే మీకున్నటువంటి క్వాలిటీస్ బయటికి వ్యక్తపరిచేలాగా ఉన్నటువంటి క్వాలిటీస్ని వాళ్ళు గమనించి ఓ హీ హాస్ సో మెనీ గుడ్ క్వాలిటీస్, అంటే ఎవ్రీడే ఎగ్జాక్ట్గా 6 o'clock అతను యోగా చేస్తారు, ఈవినింగ్ 5 o'clock 1 hour వాకింగ్ చేస్తారు, ఇట్లా ఎవ్రీడే ఒక ఫిక్స్ టైం చేసుకొని మీరు అదే ఫాలో అవుతూ ఉంటే కొన్ని డేస్ వెళ్ళిన తర్వాత ఆ టైంలో మిమ్మల్ని ఎవరు డిస్టర్బ్ కూడా చేయరు. ఎందుకంటే ఎవ్రీవన్ నోస్ దట్ యు డూ దట్ కైండ్ ఆఫ్ వర్క్ ఇన్ దస్ టైమ్స్ బికాజ్ యు ఆర్ ఆర్గనైజ్డ్, యు ఆర్ ఫోకస్డ్ ఆన్ యువర్ గోల్స్. అది సో యా ఇంకా చాలా ఉన్నాయి మన దగ్గర ఇట్లాంటివి, ఇవన్నీ కూడా మనం ఒకసారి మాట్లాడుకుందాము. సో ఎనీవే కైండ్లీ సబ్స్క్రైబ్ టు తెలుగు ఇగ్నైటింగ్ మైండ్స్ పాడ్కాస్ట్. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ ఎవరున్నా ఉన్నా కానీ ఇంకా అందరూ కూడా ఒకసారి మన ఛానల్ సెండ్ చేసి మన దాంట్లో కొటేషన్సు, ఫ్యాక్ట్సు, ఇటువంటి మోటివేషన్ పరంగా మనం క్వశ్చన్ చేసుకోవాల్సిన అవసరం ఉన్నటువంటి కొన్ని కొన్ని థింగ్స్ దీనికి సంబంధించి మనము చెప్పడం జరుగుతూ ఉంటుంది. సో థ్యాంక్ యూ ఎవ్రీవన్. ట్రై టు ఫైండ్ యువర్ పర్పస్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. ఎందుకంటే మనకి చాలామంది గొప్ప గొప్ప బుక్ రైటర్స్ వాళ్ళు ఏం చెప్తుంటారంటే సగం జీవితము అయిపోతుంది నీ పర్పస్ ఫైండ్ చేసుకునేసరికి. అంటే బై ద టైమ్ యూ నో వాట్ యూ వాంట్ హాఫ్ ఆఫ్ యువర్ లైఫ్ విల్ బి ఓవర్. సో అది మినిమం అన్నట్టుగా చెప్తూ ఉంటారు ఒక యాడిస్టిక్ లాగా. సో దానికన్నా ముందుగానే నువ్వు తెలుసుకుంటే నీకు చాలా టైం కలిసి వస్తూ ఉంటుంది. కాబట్టి అతి తొందరలో నువ్వు నీ యొక్క గోల్స్ ఏంటి, డ్రీమ్స్ ఏంటి, వాటికి పర్పస్, ఎవరిని ఉద్ధరించడానికి నువ్వు ఇక్కడ ఉన్నావు, ఇటువంటి అన్నిటి మీద కూడా క్లారిటీ తెచ్చుకొని ఒక క్రిస్టల్ క్లియర్గా ముందుకెళ్ళేటట్టుగా చూడాలని చెప్పి కోరుకుంటూ థ్యాంక్ యూ.